యాదాద్రి దివ్యక్షేత్రం నా భూతో నా భవిష్యత్తి అంటున్నారు ఎంపీ మాలోతు కవిత. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్లే ఈ అసాధ్యం సుసాధ్యమైందని ప్రభుత్వ విప్ కొంగిడి సునీత చెప్తున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రిని పునర్నిర్మించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్న మాలోతు కవిత గొంగిడి సునీతతో మా ప్రతినిధి కవిత ఫేస్ టు ఫేస్. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఎంపీ మాలోతు కవిత గారు కూడా యాదాద్రికి వచ్చేశారు. మరి తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నామండి. థాంక్యూ. సో అత్యద్భుతంగా యాదాద్రి క్షేత్రాన్ని తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణకే తలమానికంగా మారింది యాదాద్రి పుణ్యక్షేత్రం. ఎట్లా అనిపిస్తోంది మీకు చూస్తుంటే? నా భూతో నా భవిష్యత్ అండి. రెండు కళ్ళు సరిపో చూస్తుంటే అసలు ఇది తెలంగాణలో ఉందా ఇంక ఎక్కడన ఉందా అని అడుగడుగు కూడా అంటే ఒకరోజు రెండు రోజులు సరిపో అంత బ్రహ్మాండంగా కూడా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారైతే ఏది తలంచిండ్రో దాన్ని పూర్తి చేసిండ్రు. సువర్ణ అక్షరాలతో కూడా అంటే చిరకాలం కొన్ని వందల ఏళ్ళ వరకు కూడా నిలిచిపోయే ఇంత గొప్ప దేవాలయం నిర్మించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున అందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి పదవిందని తెలియపరుస్తుంది. ఎందుకంటే మనం చాలా గుళ్ళు గోపురాలు ఊళ్ళలో చూస్తూ ఉంటాం, ఎక్కడ చూస్తుంటాం, కానీ ఇటువంటి దేవాలయం నేను అనుకుంటా భారతదేశంలోనే ఎక్కడ కూడా మీరు చూడలేరు. అంటే ప్రపంచంలో వింతలో ఇది ఒక గొప్ప వింతగా కూడా చూడొచ్చు. దీన్ని నిజంగా కాళేశ్వర ప్రాజెక్టే ఇంతవరకు అనుకున్నాం, కానీ యాదగిరి గుట్ట ఇవాళ చాలా బ్రహ్మాండంగా అసలు అడుగడుగున కూడా ఎవరు చూసినా కూడా మళ్ళీ ఒక్కసారి మర్చిపోరు. అంటే మనం ఎక్కువ శాతం కూడా అందరు తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకుంటూ ఉంటారు, కానీ ఒకసారి ఇక్కడ చేస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందానికంటే ఎక్కువ మనస్తృప్తిని లక్ష్మీ నరసింహస్వామి చేసుకున్నట్టుగా మనసుగా ఉంది. కానీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ చాలా మంచి రోజు, చాలా విశిష్టమైన రోజు. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా గొప్ప కార్యక్రమం అంటే టెంపుల్ ఓపెన్ చేసుకుని అన్ని కార్యక్రమాలు చేసుకోవడం, అందులో భాగస్వామ్యం మేము కూడా అవ్వడం, ఇటువంటి గొప్ప నాయకుడి చేతిలో ఇటువంటి కార్యక్రమం దాంట్లో మీ అందరం భాగస్వాములు అవ్వడం కూడా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మీరు చెప్తున్నట్టు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైనా సంకల్పించుకుంటే అది చేసేదాకా వదలరు. అంటే తక్కువ సమయంలోనే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ యాదాద్రి పుణ్యక్షేత్రం కావచ్చు, అతి తక్కువ సమయంలో పునర్నిర్మించారు. మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులై ఉన్నారు, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతకుముందు నేను ఎమ్మెల్యే గారు అదే అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయోధ్యని స్టార్ట్ చేసి వాళ్ళు అంటే వాళ్ళు ఏదో వేరే వాళ్ళ మీద అప్పచెప్పారు, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఈ టెంపుల్ ఎప్పుడైతే కట్టాలని తలించిండ్రో ఇంత పెద్ద ఎత్తున, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అడుగాడు కూడా ఎన్నోసార్లు వెళ్ళి స్వయంగా వారే వెళ్ళి ఒక ఇంజనీర్ లాగా ఎట్లా పనిచేసిండ్రో, ఇక్కడ కూడా వారు ఒక శిల్పిలాగా ప్రతి అడుగడున దీన్ని పూర్తి అయ్యే విధంగా కూడా పూర్తి కంప్లీట్ అయ్యే అంటే పూర్తిగా మళ్ళీ వారి చేతిని పని మళ్ళీ ప్రారంభించే వరకు కూడా అడుగడుగున ఇక్కడ ఎంతోమంది గొప్ప శిల్పులు కానీ మరి మా స్థానిక ఎమ్మెల్యే సుంత గారు కానీ అందరి యొక్క పర్యవేక్షణ అడుగడుగున ఏమవుతుంది అని అనుకుంటూ పూర్తి స్థాయికి కూడా వారు పూర్తి చేయడం అసలు వారితో సాధ్యపడుతుంది, ఇంకెవరితో సాధ్యపడదు అది. సో మనతో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ గొంగిటి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అండ్ ఇంత అత్యద్భుతంగా అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మించారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గత 4 రోజుల నుంచి కూడా మీరు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మీ అంటే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇంత పెద్ద ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ మీ జిల్లాలో జరుగుతుంది, మీ ఫీలింగ్ ఏంటండి? నా జన్మ ధన్యమైపోయిందని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రపంచంలో అత్యద్భుత కట్టడాల గురించి అనేక సార్లు విన్నాం మనం. 7 అద్భుతాలు అంటారు, ఇది కూడా ఒక అద్భుతమే వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒకప్పుడు రాజుల కాలంలో నిర్మాణమైనటువంటి దేవాలయాలు చూసినాం, కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇంత అద్భుతంగా నిర్మాణం ఇదే మొదటిసారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణశిలతో నిర్మాణమైన ఒకటే ఒక శిల, కృష్ణశిలతోనే ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణమైంది. అది కూడా చెప్పాలంటే ఇంతవరకు దేవాలయాలన్నీ కూడా లెంటల్ లెవెల్కు మాత్రమే రాతి కట్టడాలు ఉంటాయి, ఆ తర్వాత సిమెంటు సున్నాలు లాంటివి వాడుతూ మరి గోపురాలు కడుతూ ఉంటారు. కానీ ది వెరీ ఫస్ట్ టైం బేస్ నుంచి గోపురం వరకు కూడా కంప్లీట్గా రాతి కట్టడంతో నిర్మాణమైన దేవాలయం అంటే ఇది ఒక్కటే. అది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సంకల్పం అంటే ఎలా ఉంటుందో దీన్ని చూస్తే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఆయన ఒక సంకల్పం చేసుకొని ముందుకు బయలుదేరితే 14 సంవత్సరాల్లో అసాధ్యం అన్న దాన్ని సుసాధ్యం చేసినారు. కాళేశ్వరం కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టు. మరి ఎక్కడో 600 అడుగుల లోతులో ఉన్న గోదారమ్మని ఎత్తిపోసి ఈరోజు దాదాపు 15-16 జిల్లాలను సస్యశ్యామలం చేసే ప్రయత్నం, మరి తెలంగాణ ప్రాంతంలో ప్రజలకి తాగునీటి కష్టాలు లేకుండా సురక్షితమైన మంచినీరు ఇవ్వటం అనేది ఒక ప్రయత్నం. మరి ఈరోజు ఈ అద్భుతమైన కట్టడం ఒక ఆధ్యాత్మిక చింతనను మరి అందరిలో వచ్చేటట్టుగా, మరి మర్చిపోయిన మన సాంప్రదాయాల్ని, మర్చిపోయిన మన
విశేషాలన్నింటినీ కూడా గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయం అని మాత్రమే మనం అనుకుంటాం, కానీ ఈ దేవాలయం భవిష్యత్తులో టూరిజం హబ్లో ఒక దేవాలయంగా మారిపోతాం. ఎందుకంటే వారు దేవాలయం వరకే ఆలోచించలేదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే పెద్ద మనుషులు, పేరెంట్స్ గుళ్ళకి వెళ్దాము, గోపురాలకు వెళ్దాము, మేము రాము అని పిల్లలు అంటూ ఉంటారు. కానీ ఈ ప్రాంతానికి వస్తే మాత్రం ఎంటైర్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి 3-4 రోజులు ఉండిపోయే విధంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. అనేక సౌకర్యాలు, మొక్కులు చెల్లించుకునే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, ఇక్కడే 3-4 రోజులు ఉంటానంటే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, మరి మైసూర్లో మనం వింటూ ఉంటాము, మరి బృందావన్ గార్డెన్ గురించి వింటూ ఉంటాం, అంత దాని తలదన్నే విధంగా ఇక్కడ 200 ఎకరాల్లో రేపు భవిష్యత్తులో ఒక నందనవనం రాబోతూ ఉంది. పక్కనే నృసింహసాగరం, అంటే బసవాపూర్ రిజర్వాయర్ని నృసింహసాగర్గా పేరు పెట్టి దాని పక్కనే కన్వెన్షన్ సెంటర్స్, బోర్డ్స్ క్లబ్బు, అంటే ఎంతమంది వచ్చినా కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చినా కానీ ఎవరికి కావాల్సిన వినోదం వారికి ఉంటుంది, దాంతోపాటు స్వామివారి దర్శనం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా భయాలున్నా, లేకపోతే ఏదైనా కీడు ఉందన్నా, లేదు వ్యాధి ఏదైనా ఉంది అది తగ్గాలనే ఒక నమ్మకం ఉన్నవారు స్వామివారి దగ్గర దీక్ష చేస్తే వారికి తప్పకుండా నయమవుతుందనే ఒక ఇక్కడ ఉన్న ఒక బలమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంభూగా ఉన్న స్వామివారి ఆ గుహని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా స్వయంభూను అలాగే ఉంచి ఇంత గొప్ప నిర్మాణం చేయటం, అండ్ దీక్షాపరులకి వారికి ప్రత్యేకమైనటువంటి భవనం ఏర్పాటు చేయడం, తలనీలాలు ఇచ్చేవారికి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ కట్ట, ఆ కళ్యాణ కట్ట కానీ ఇవన్నీ కూడా రాతి కట్టడాలండి. చూడండి అసలు ఒక అద్భుతంగా అనిపిస్తుంది. ఎక్కడికో వెళ్ళామా, నా మిత్రులు కానీ నా బంధువులు కానీ ఇటువైపు వస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి, సునీత అసలు రాయగారి నుంచి ఇప్పుడే టర్న్ అయినా ఎక్కడ పోతున్నామో మాకు అర్థమైతే లేదు, నిజంగా ఇది యారుగుట్ట దారైనా అని అడుగుతూ ఉంటారు. అంటే అంత అద్భుతమైన దృశ్యాలు ఇక్కడ ఆవిష్కరించబడినాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పంతో, అకుంఠిత దీక్షతో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్మించారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఖచ్చితంగా మంత్రముగ్ధులవుతారు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని చూసి అని చెప్పేసి ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత చెబుతున్నారు.